ఒక ఇన్వెస్టిగేషన్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఒక యాక్షన్ ఎంటర్టైనర్. ఇది అత్యంత రసవత్తరంగా సస్పెన్స్తో క్యారీ అయ్యే సబ్జెక్ట్. దీనికి నేను మా ఫ్రెండ్ ఉదయ్ కుమార్ ప్రొడ్యూసర్ గారు ఇద్దరు కలిసి స్టోరీ డిజైన్ చేసుకున్నాము. సో మాకు మా స్టోరీ విని దాన్ని యాక్సెప్ట్ చేసిన మా హీరో హీరోయిన్లు విజయ్ శంకర్, మహేష్ ఎడ్లపల్లి, మా ఆయుషి పటేల్ అండ్ అనుశ్రీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కేవలం కథనే నమ్మి ముందుకొచ్చి వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఈ కథ ఎక్కడ సస్పెన్స్ ఏమాత్రం మిస్ అవ్వకుండా త్రూఅవుట్ ద ఫిలిం క్యారీ అవుద్ది. ఈ నటీలో కాకుండా ఇంకా చాలా తారాగణం త్వరలోనే వెల్లడిస్తాను, మరిన్ని విషయాలు త్వరలోనే తెలియజేస్తాను మీకు అందరికీ. పవన్ శంకర్ గారు డైరెక్టర్ అండి. ఆయన గత 5-6 సంవత్సరాలుగా నాకు పరిచయం. అలాగే 10 సంవత్సరాల నుంచి ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. ఎంతో దృఢ సంకల్పంతో ఉన్నారు సినిమా చేయాలి అని, మంచి సినిమా చేయాలనేసి. అలాగే మన సినిమాలో నటిస్తున్న నటీనటులు విజయ్ శంకర్, ఆయన ఆల్రెడీ రాచరికం అనే సినిమా ఇప్పుడు చేస్తున్నారండి. అలాగే మనకు మహేష్, ఆయన కరెన్సీ నగర్ అనే సినిమా రీసెంట్గా విడుదలయ్యి మంచి ఆదరణ వచ్చిందండి. అలాగే మనకు ఫీమేల్ లీడ్స్ ఆయుషి పటేల్, తను కూడా కలియుగ పట్టణంలో అనే సినిమా మార్చి 22న రిలీజ్కి ఉందండి. అలాగే అనుశ్రీ అమ్మాయిది కూడా 2-3 ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయండి, విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. సో వారికి కూడా కృతజ్ఞతలు. వారు కూడా కథ చెప్పంగానే ఎంతో క్యూరియాసిటీతో మనం చేద్దామండి అని నమ్మకంగా ఒప్పుకున్నందుకు కూడా వారికి మరొకసారి కృతజ్ఞతలు. అలాగే కథ విషయానికి వస్తే, కథ అనేది మంచి ఇన్వెస్టిగేషను, స్ట్రింగ్ ఆపరేషన్, అలాగే డివోషనల్ అన్ని ఎలిమెంట్స్ని దృష్టిలో పెట్టుకొని తీసామండి. ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏమేమి కావాలి, ఫ్యామిలీ ఆడియన్స్ని కావచ్చు, యూత్ని కావచ్చు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా మనము సినిమా అనేది కథ అద్భుతంగా డిజైన్ చేసామండి.